సిరిసిల్ల మాజీ సర్పంచ్ క్రీస్తు శేషు గుండ్లపల్లి భూమయ్య 15వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు మాజీ సెస్ డైరెక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్ తండ్రి స్మారకార్థం అన్నపూర్ణ క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కమిషనర్ ఎల్దండి సమ్మయ్య, స్థానిక వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ, గుండ్లపల్లి భూమయ్య గారు సిరిసిల్ల ప్రజల మనస్సు గెలిచిన నాయకుడు, పేద ప్రజలకు అండగా ఉంటూ సిరిసిల్లకు సర్పంచ్గా ఉత్తమ సేవలందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని అందుకుని ఆయన సతీమణి గుండ్లపల్లి సరోజన గారు మన మున్సిపల్ చైర్పర్సన్గా వారి కుమారులు కూడా రాజకీయాల్లో రాణిస్తూ వారి పేరు ప్రతిష్టలు కాపాడుతున్నారని తెలిపారు. భూమయ్య గారి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని మన సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కమిషనర్ ఎల్దండి సమ్మయ్య, స్థానిక వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, గుండ్లపల్లి శ్రీనివాస్, గుండ్లపల్లి పూర్ణచందర్, గుండ్లపల్లి రాకేష్ వర్మ, గుండ్లపల్లి భవన్లు పాల్గొన్నారు. ప్రతిరోజు అన్నపూర్ణ ద్వారా చిన్న పట్టణంలో కూడా సుమారు 540 మందికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. లాక్డౌన్ పీరియడ్ నుంచి వీరందరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఖర్చులు చేయకుండా అందరికీ కూడా ఫ్రీగా కూడా భోజనం ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా 540 మంది కంటే ఒక రోజు 13,500 రూపాయలు కూడా పురపాలక సంఘం తరఫున కూడా వీరందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గుండ్లపల్లి భూమయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు శ్రీనివాస్ గారు మరియు పూర్ణచంద్ర గారు ముందుకు వచ్చేసి ఇక్కడ ఈ లాక్డౌన్ పీరియడ్ మరియు కరోనా సందర్భంలో కూడా ఎక్కడ కూడా అన్నదాన కార్యక్రమం చేసే పరిస్థితి లేని దృష్టిలో పెట్టుకొని కూడా మొట్టమొదటిసారిగా కూడా అంటే ఆదర్శంగా వండుకుంటూ